గల్ఫ్లో సమస్య ఏంటంటే ఆత్మహత్యలు. గల్ఫ్ అందాలకు అందరికీ నేను చేతుల నుంచి నమస్కారం పెడుతున్నాను. దయచేసి మీరు ఆత్మహత్యలు చేసుకోకండి. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద షో. నా షో స్టార్టింగ్లో చెప్పినట్టు నేను తెలుగు వాళ్ళని కలుస్తాను, దాని తర్వాత వాళ్ళతో మాట్లాడతానని చెప్పి ఒక ఇంట్రడక్షనరీ వీడియో వేసినాను. సో దానిలో భాగంగానే ఈరోజు నాతో శ్రీ శ్రీని బ్లాగ్స్ శ్రీనివాస్ గారు ఉన్నారు. సో ఆయన అడిగి ఆయన అనుభవాలు, ఆయన ఛానల్, దాని తర్వాత వాళ్ళు చేస్తున్న ఎన్ఆర్ఐ పాలసీ గురించి ఒక అవేర్నెస్ కానీ దాని డీటెయిల్స్ అన్నీ కనుక్కునే ప్రయత్నం చేద్దాం. సో శ్రీనివాస్, నైస్ టు మీట్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీను. సో నేను దుబాయ్లో ప్రైవేట్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను. సో నేను వచ్చేసి ఇక్కడ 11 సంవత్సరాలు అయింది. అండ్ అన్నగారు యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో ప్లాన్ చేస్తున్నాం. మరి ఇక్కడ మన గల్ఫ్లో ఎలా జీవనం సాగిస్తున్నారు, ఈ ఎన్ఆర్ఐ పాలసీ అంటే ఏంటిది, ఏం జరుగుతుంది అనేది, దాని గురించి మనకు కలుసుకోవడం జరిగింది. సో అదే విషయంగా చిన్న మాట్లాడుతుండగా ఒక కొన్ని విషయాలు తెలుసుకున్నాం. సో ఆ విషయాల గురించి ఇవాళ కొంచెం డిస్కస్ చేద్దామని మీ ముందుకు రావడం జరిగింది. సో శ్రీనివాస్, నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు నేను అనుకున్న కాన్సెప్ట్లో ఇది నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పినాను. మై విలేజ్ షో అని చెప్పిన ఒక షోలో దుబాయ్ పోతున్నావా అని చెప్పిన ఒక ప్రోగ్రామ్ చూసినప్పుడు అదొక రకమైన అనుభూతి అన్నట్టు అది. సో దాన్ని బేస్ చేసుకుని నేను అందరినీ కలుద్దామని చెప్పని ఎప్పుడైతే ఈ జర్నీ స్టార్ట్ చేస్తాను, గల్ఫ్లో ఉన్న వివిధ రకాల ప్లాట్ఫామ్స్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కానీ, దానిలో వచ్చేసి యూట్యూబ్ కానీ లేకుంటే ఫేస్బుక్ కానీ, దానిలో చాలా అసోసియేషన్స్ ఉన్నాయి. ఇక్కడ మనకు బతుకమ్మ సెలబ్రేషన్ చేస్తున్నారు, దసరా సెలబ్రేషన్స్ చేస్తున్నారు, దాని తర్వాత దివాళీ సెలబ్రేషన్స్, ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నారు. కానీ అందరూ వచ్చేసి కామన్గా ఒకే ఒక ప్లాట్ఫామ్ గురించి మాట్లాడుతున్నారు, అది వచ్చేసి ఎన్ఆర్ఐ పాలసీ. సో అసలు ఎన్ఆర్ఐ పాలసీ ఏంటిది, అది ఏ రకంగా మీరు ఇక్కడుండి కానీ లేదంటే ఇండియాలో ఫ్యామిలీస్తోని కోఆర్డినేషన్ చేసుకుంటూ ఏ రకంగా దాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు, ప్లస్ దీంట్లో ఇప్పటివరకు మీరు ఎంత సక్సెస్ అయినారు, దాని తర్వాత ఇంకా సాధించాల్సిన ఏమున్నాయి, దీని తర్వాత ఒకవేళ ఎన్ఆర్ఐ పాలసీ కనుక నిజంగానే ఆమోదం చెందినట్టయితే మనకి ఇక్కడ ఉన్న వాళ్ళకి కానీ లేకుంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోదామని చెప్పని ప్లాన్ చేసుకున్న వాళ్ళకి కానీ అది ఏ రకంగా హెల్ప్ఫుల్ అవుతుంది? అన్నగారు ఒక మంచి అవకాశం ఇచ్చారు. ఎందుకంటే వీళ్ళ యూట్యూబ్ ఛానల్ నుండి నేను ఒక సందేశము ఎన్ఆర్ఐ పాలసీ గురించి నేను మాట్లాడాలని అనుకుంటున్నాను. అయితే ఎన్ఆర్ఐ పాలసీ అంటే మన తెలంగాణ ప్రభుత్వం నుండి ఒక పాలసీ విధానం. సో ఈ విధానం అనేది గల్ఫ్లో తెలంగాణ నుండి వలస వెళ్ళి జీవనం సాగిస్తున్న మన గల్ఫ్ అన్నలకు వాదిస్తుంది. ఎన్ఆర్ఐ పాలసీ బిల్లును మన కేసీఆర్ గారు 500 కోట్లతోటి దాన్ని ముందుకు తేవడం అని వారు అనుకున్నారు, హామీ ఇచ్చినారు. వాళ్ళు హామీ ఇచ్చారు తెలంగాణ నుండి ఆల్మోస్ట్ ఉమ్మడి కరీంనగర్ నిజామాబాద్ డిస్టిక్లలో 10 లక్షల వరకు దాదాపు ఇక్కడ తెలంగాణ నుండి వలస వచ్చి ఇక్కడ జీవనం సాగిస్తున్నారు. ఎందుకంటే అక్కడ జీవనోపాధి లేదు కాబట్టి ఇక్కడికి వచ్చేసి ఏదో చిన్న కంపెనీలలో వర్క్ చేస్తున్నారు. సో గల్ఫ్లో జీవనం సాగిస్తూ ప్రమాదవస్తు ఏమైనా అయినా, ఎగ్జాంపుల్ చనిపోయినా కానీ, ఈ మధ్యలో చూసినట్టయితే ఇట్లా చాలామంది గల్ఫ్లో ఉరి వేసుకొని చనిపోతున్నారు. రీసెంట్లీ ఇక లాస్ట్ మంత్లో 10 to 15 మినిట్స్ అంటే దుబాయ్లో కాకుండా ఆల్మోస్ట్ ఆల్ యుఏఈలో గల్ఫ్ కంట్రీస్లో, ఎన్ని గల్ఫ్ కంట్రీస్ ఉన్నాయో అక్కడ నుండి చాలామంది చనిపోతున్నారు. వాళ్ళ కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగాలేక అప్పుల పాలై. సో వాళ్ళని ఆదుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ఒక ఎన్ఆర్ఐ పాలసీ తోటి వాళ్ళని ఆదుకుంటుంది. తెలంగాణ వాసు మృతి చెందినట్టయితే వారికి తెలంగాణ ప్రభుత్వం నుండి వెంటనే ఒక 500,000 రూపాయలు ఆర్థిక సాయం అందేట్టు. అది కాకుండా కూడా ఇక్కడ ప్రమాదస్తు కాలు చెయ్యి విరిగేసి గవర్నమెంట్ నుండి హ్యాండిక్యాప్ ఇట్లా ఒక వృద్ధులకు ఒక పెన్షన్ వచ్చేలాగా వీళ్ళ కోసం ఒక చిన్న పెన్షన్ ఇది ఆర్థికంగా కొంచెం ఇదవుతుందని. సో వాళ్ళకి అక్కడ కూడా ఏమైనా ఉపాధి దొరికేలా. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ కొన్ని 10-15 ఇయర్స్ 15 సంవత్సరాలు ఇక్కడ వర్క్ చేసి వెళ్తారు. సో వాళ్ళకి ఏంటంటే ఏజ్ అయిపోయి వాళ్ళు ఏంటంటే ఇంటికాడ చిన్న ఏదైనా చేసుకుందాం అనుకోవటం, ఒక లోన్ లాగా గవర్నమెంట్ నుండి లోన్ వచ్చే విధంగా కూడా
అందులో బిల్లో కూడా ఉండేట్టు చూస్తున్నాము. సో మేము ఇక్కడ గల్ఫ్లో ఉండి ఎన్ఆర్ఐ పాలసీ గురించి మేము సో మా యొక్క ఉద్యమ నేత కృష్ణ ధోనికేని అన్నగారి తన వెంట మేము ఉంటూ అన్ని వేళలా అతనికి మద్దతు ఇస్తున్నాము. ఇక్కడ కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి, సేవా సేవా సంఘాలు ఉన్నాయి. ఇందులో ఏ పాలిటిక్స్ ఏది ఇన్వాల్వ్ లేదు. ఒకటే ఒక మన తెలంగాణ వాసి మన గల్ఫ్ వచ్చే అన్నలకు ఒక అండగా ప్రభుత్వం ఆదుకోవాలి. సో మేము శాంతియుతంగానే తెలంగాణ ఎన్ఆర్ఐ పాలసీ గురించి మేము పోరాడుతున్నాము. సో తొందరలోనే తెలంగాణ ఎన్ఆర్ఐ పాలసీ వస్తుందని ఆశిస్తున్నాను. మా పోరాటం మేము చేసే ఉద్యమం మా యొక్క ఫేస్బుక్ ద్వారా నిరసన తెలియజేస్తున్నాం. ఎందుకంటే కెమెరాలకు వెళ్ళి వాళ్ళకు అవగాహన కల్పిస్తున్నాం. చనిపోయిన అతను మేబీ కుటుంబానికి పెద్దది కావచ్చు, కుటుంబానికి పెద్దది తండ్రి లేకుంటే అన్నం ఎవరో ఒకరు అయి ఉంటారు. సో అటువంటి కీలక వ్యక్తి ఒకవేళ ప్రమాదవశాత్తు నిజంగా చనిపోయినట్టయితే, లేకుంటే జరిగినట్టయితే ఎస్ కుటుంబం అనేది ఖచ్చితంగా ఆర్థికంగా దెబ్బతింటుంది. చిన్న పోస్టులో ఉన్న వాళ్ళు అయితే ఎక్కువ ఉన్నారు మీరు అన్నట్టు, కన్స్ట్రక్షన్ వర్కర్లు అయితేనేమి, డ్రైవర్లు అయితేనేమి, లేకుంటే మన క్లీనింగ్ కంపెనీలో పనిచేసే వాళ్ళు, కలి వెళ్ళి పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. రకంగా చూసుకున్నా ఎన్ఆర్ఐ పాలసీ అనేది ఖచ్చితంగా ఏది ఇంటి పెద్ద దిక్కు కానీ ఏమైనా అయినా జరగరాని ఏమైనా జరిగినట్టయితే యూస్ఫుల్ అవుతుంది అని చెప్పని ఈ పాలసీలో మీరు క్లియర్గా చెప్పదలుచుకుంటారు. సో మా కృష్ణ ధోనికేని అన్న గారు చాలా చాలా అంటే చాలా ఈ అవగాహన కల్పించడం కానీ ఈ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడమే కానీ ఇంత బిజీ షెడ్యూల్ మీకు తెలిసి ఉండొచ్చు. ఇక్కడ దుబాయ్లో మనకు టైం దొరకడమే కష్టం. ఆ టైం తీసుకొని మేము ఇట్లా అవగాహన కల్పిస్తున్నాము. సో లేబర్ క్యాంప్ వెళ్తున్నాము. సో ఇప్పుడు రాబోయే రోజులలో మాది ఇంకా నిరసన ముందెళ్తుంది. ఎందుకంటే ఇప్పుడు జనవరి 1 నుండి ఈ 22 నాడు మాది ఇక్కడ మా ఉద్యమం ఏంటంటే కొమరం భీమ్ జయంతి. ఈ 22 నాడు అక్టోబర్ 22 నాడు కొమరం భీమ్ గారి జయంతి ఉన్నది. సో ఆ విధంగా ప్రతి తెలంగాణ పల్లెటూళ్ళలో తెలంగాణ ఎన్ఆర్ఐ పాలసీ మన గల్ఫ్ ఇప్పుడు ఏ పల్లెటూరులో చూసినా కూడా ఒక ఊరి నుండి మొత్తం 40-50 మంది ఒక కుటుంబం నుండి వలస ఉన్నారు. సో అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే మీ యొక్క మన తెలంగాణ ఎన్ఆర్ఐ పాలసీ యొక్క బిల్లుని మీరు ఆ జెండాను మీరు మన ఇంటి పైన పెట్టాలని నేను కోరుకుంటున్నాను. అండ్ జనవరి 1 నుండి మా ఉద్యమం ఇంకా చాలా ముందుకెళ్తుంది ఎన్ఆర్ఐ పాలసీ భాగంగా. సో మా యొక్క నిరసన ఏంటంటే మేము ఎవరికి ఏ పార్టీకి వ్యతిరేకం కాదు, తెలంగాణ ఎన్ఆర్ఐ పాలసీ మా గల్ఫ్ అన్నలకు అందేలా చూడండి, మాది ఇది ఒక మనవి. సో మీ ద్వారా ఒక చిన్న వీడియో రూపం ద్వారా నేను అనుకుంటున్నాను చాలామందికి రీచ్ అవ్వాలి. సో శ్రీనివాస్ గారు చాలా మంచి విషయాలు చెప్పినారు, ఉద్యమం గురించి కానీ లేకుంటే పాలసీ ఏంటిది, పాలసీ వల్ల కలిగే లాభాలు కానీ లేదంటే ప్రస్తుతం ఇక్కడ ఉన్న స్థితిగతులు కానీ. ఓకే, వీళ్ళని కలిసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి, లేకుంటే వాళ్ళు వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు వాళ్ళ కుటుంబం ఆర్థికంగా కానీ లేకుంటే మానసికంగా కానీ ఎలా ఎదిగింది, సో వీటన్నింటినీ ఒక ప్రోగ్రామ్ రూపకంగా చేసుకుంటూ ప్లస్ మీరు నాతో పాటు ఉన్నప్పుడు ఈ పాలసీ గురించి మరింత విషయాలను వాళ్ళందరికీ తీసుకెళ్దామని చెప్పని ఒక చిన్న ప్లాన్. సో దీనికి మీరు ఏమంటారు, మీ ఒపీనియన్ చెప్పినట్టయితే మనం దాన్ని బట్టి ప్లాన్ చేసుకుని ముందుకెళ్దాం. ఇప్పుడు ఇంతకుముందు పవన్ గారు అన్నట్టు చాలా మంచి విషయము ఏంటంటే ఇక్కడ చెప్పుకోలేని సమస్యలు చాలా ఉన్నాయి, చిన్నవి కావచ్చు పెద్దవి కావచ్చు ఏదైనా. మా యొక్క ఎన్ఆర్ఐ పాలసీ గురించి కానీ గల్ఫన్నలకు వాళ్ళ లేబర్స్ క్యాంప్ వెళ్ళి వాళ్ళకు అవగాహన కల్పించడంలో సో నా యొక్క పాత్ర చిన్న పాత్ర ఏంటంటే నేను వాళ్ళ మా సంఘాల నాయకులతో కానీ నేను అక్కడికి వెళ్ళేసి వాళ్ళు చేసే యొక్క ప్రతి ప్రోగ్రామ్ నేను ఆల్మోస్ట్ నేను వీడియో కవర్ చేస్తాను. ఆయనకు చాలా సంతోషం ఏంటంటే నేను నా తరఫున ఒకటి చిన్నది ఇట్లా. సో నేను సంతోషం ఏంటంటే నాతో పాటు మీరు కూడా వచ్చేసి మీరు కూడా పాలు పంచుకోవడానికి నేను చాలా ధన్యవాదాలు తెలుపుకుంటాను. మంచి ఆలోచనతో మీరు ముందుకు వస్తున్నారు, నేను ఎల్లప్పుడూ మీతో ఉంటాను. నేను మీకు సహకారం నా నుండి మా యొక్క కృష్ణ ధోనికే అన్నగారు, మా యొక్క వంశీ గౌడు, రవి కట్కం గారి అన్నతోటి మీకు వాళ్ళందరినీ కల్పించేసి మనం ఇంకా ముందుకెళ్దాం. సో నా ఇన్ని రోజులు వస్తుంది,
నా అడుగుతా మా ఎంతమంది కల్పందలు మీరు ఎన్ఆర్ఐ పాలసీ గురించి మీరు పోరాడుతున్నారో అందులో ఒక చేయి కలిసింది, అన్ని చేయలలో ఒక చేయి కలిసింది. చాలా సంతోషం అన్న, మీరు మంచి కాన్సెప్ట్ ముందుకు వస్తున్నారు. సో వీడియో వీడియో అంటే వీడియో అంటుగా చేయిందని వీడియో. సో వీడియో రూపంలో కానీ మా యొక్క తెలంగాణ గవర్నమెంట్కు మా యొక్క నిరసన తెలియజేస్తాం. మేము గల్ఫ్లో ఉండి మేము ఇంకా ఏం చేయలేం, ఒక నిరసన సోషల్ మీడియా ద్వారా ఒక ఎన్ఆర్ఐ పాలసీ అనేది మేము అమలు అయ్యేంత వరకు మా యొక్క నిరసన మేము తెలుపుతూనే ఉంటాం. ఫేస్బుక్ ద్వారా కానీ, యూట్యూబ్ ద్వారా కానీ, వాట్సాప్ ద్వారా కానీ, మేము యొక్క వీడియో రూపంలో మేము ఇద్దరం యూట్యూబ్ ఛానల్ నుండి మా ఛానల్ నుండి మీకు అవగాహన కల్పిస్తాము. ఈ పోరాటం అనేది ముందు సాగాలి, శాంతియుతంగా శాంతియుతంగా సాగి ముందుకెళ్ళాలి, ఎన్ఆర్ఐ పాలసీ తెచ్చుకోవాలని నా మనవి. సో అది ఫ్రెండ్స్ ఈరోజు శ్రీనివాస్ గురించి విషయాలు, దాని తర్వాత ఎన్ఆర్ఐ పాలసీ గురించి ఒక అవగాహన కావచ్చు, దాని తర్వాత మా ఫ్యూచర్ ప్లాన్స్ అంటే ముందుకు ఎలా వెళ్ళాలి, ఎవరిని కలవాలి, ఎట్లా చేయాలి అని చెప్పని. సో దీని తర్వాత నుంచి ఒక ప్లాన్ ప్రకారం వెళ్తామండి. ప్రతి శుక్రవారం రోజు ఏదో ఒక క్యాంప్కి వెళ్ళడము, లేదంటే ఏదో ఒక వర్క్ స్టేషన్కి వెళ్ళడము, అంటే వాళ్ళ సైట్లు కానీ పనిచేసే ప్రదేశాలు కానీ వెళ్ళడము, వెళ్ళి వాళ్ళతో కూర్చొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళ స్థితిగతులు, దాని తర్వాత వాళ్ళు ఇక్కడికి వచ్చి ఏ విధంగా లాభపడ్డారు, అంటే అందరికీ నష్టాలు ఉంటాయని కాదు లాభాలు ఉంటాయి, ఎందుకంటే ఇక్కడికి వచ్చేది అందరు కూడా నాలుగు రాళ్ళు వెనకేసుకుందామని. సో ఆ నాలుగు రాళ్ళు వెనకేసుకునే క్రమంలో వాళ్ళకి ఎదురైనా కష్టాలు కావచ్చు, నష్టాలు కావచ్చు, లేదనంటే వాళ్ళ పైన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి లభించిన ప్రోద్బలం కావచ్చు. సో ఎందుకంటే అందరూ డిమోటివేట్ అయ్యారు, మోటివేట్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సక్సెస్ఫుల్ స్టోరీస్ ఏంటి బేసికల్గా, అది కూడా చాలా ఇంపార్టెంట్. వీటన్నిటినీ మాట్లాడుకుంటూ దాంతోపాటు వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు, అంటే వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు ఉన్న పరిస్థితులు ఏంటి, ఇప్పుడున్న పరిస్థితులు కానీ, లేదంటే రాబోయే తరాలకి, అంటే ఇప్పుడు ఇప్పటితో అయిపోలేదు, ఇంకా గల్ఫ్కి వచ్చేవాళ్ళు ఉంటారు, రావాలి కూడా, ఇవన్నీ బే చేసుకొని వచ్చే తరాలకి వాళ్ళ అనుభవాలను దృష్ట్యా వాళ్ళు ఇచ్చే సందేశాలు ఏంటివి, ఇవన్నీ కవర్ చేసుకుని. అండ్ ఇంకోటి ఏంటంటే తెలంగాణ అంటే మంచి కళలకు పునాది. సో మన దగ్గర ఫోక్ డాన్సర్స్ ఉండొచ్చు, లేకుంటే ఫోక్ సింగర్స్ ఉండొచ్చు, దాని తర్వాత వాళ్ళ వాళ్ళ కులవృత్తులను బట్టి డప్పు వాయిద్యాలు అంటే ఏంటి, ఉగ్గు కథలు అంటే, బుర్ర కథలు అంటే చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో రాబో కాలంలో ఈ పాలసీ గురించి కానీ, లేకుంటే వచ్చే వాళ్ళను మోటివేట్ చేయడానికి వివిధ రకాల కార్యక్రమాలు కానీ, లేకుంటే ప్రోగ్రామ్స్ కూడా చేద్దామని చెప్పిన ఒక ఐడియా అయితే ఉంది. సో వీటన్నిటినీ కూర్చొని మంచి ఒక అంటే మంచి ఎన్విరాన్మెంట్లో కూర్చొని మాట్లాడుకొని ఒక పక్కా ప్రణాళిక తయారు చేసుకొని మళ్ళీ మేము ముందుకు వస్తాము. ఓకే, థ్యాంక్ యూ.